పదవ షెడ్యూల్ని ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది అదేవిధంగా పదవ షెడ్యూలను యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది పదకొండవ షెడ్యూల్ను డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది పన్నెండవ షెడ్యూల్ను ఎప్పుడు చేర్చారు అంటే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా చేర్చడం జరిగింది సో అదేవిధంగా ఈ తొమ్మిదవ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే భూ సంస్కరణల గురించి వివరిస్తుంది పదవ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే పార్టీ పిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలుపుతుంది పదకొండవ షెడ్యూల్ పన్నెండవ షెడ్యూల్ అనేది మీకు తెలిసే ఉంటుంది పదకొండవ షెడ్యూల్ గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి తెలుపుతుంది పన్నెండవ షెడ్యూల్ అనేది మున్సిపాలిటీ గురించి తెలుపుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి ఇది చాలా సార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది సో నెక్స్ట్ చూద్దాం సో రాజ్యాంగంలోకి ఏ భాషల్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారనే అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధీ అనే భాషను పదిహేనవ అధికార భాషగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది తర్వాత డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మణిపురి కొంకణి నేపాలి అనే భాషలను ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో చేర్చడం జరిగింది తర్వాత బోడో డోగ్రో మైథిలీ సంతాలి అనే భాషలను తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఇరవై ఒకటి మరియు డెబ్బై ఒకటిని కలిపితే తొంభై రెండు వస్తుంది అంటే ఈ ఇరవై ఒకటి డెబ్బై ఒకటి తొంభై రెండు ఈ మూడు కూడా భాషలకు సంబంధించినవి ఏ భాషలను రాజ్యాంగంలో చేర్చారనే భాషలకు సంబంధించినవి ఈ రాజ్యాంగ సవరణ చట్టాలు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా గుర్తుంచుకోండి నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఇప్పుడు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త రాష్ట్రాలను భారత రాజ్యాంగంలో ఆడి చేయడం జరిగిందనే అంశాలు ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే ఈ రాష్ట్రాల రీఆర్గనైజేషన్ గురించి తెలుపుతుంది అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రాల వర్గీకరణ అనేటువంటి ఏబిసిడి అనే రాష్ట్రాల వర్గీకరణ ఉండేది సో ఆ రాష్ట్రాల వర్గీకరణని తీసేసి కొత్త రాష్ట్రాల వర్గీకరణ ఏ విధంగా జరిగిందనే అంశాలను ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం తెలుపుతుంది తర్వాత ఇప్పుడు పదవ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే నగర్ హవేలిని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయడం అనే అంశాన్ని ఈ పదవ రాజ్యాంగ సవరణ చట్టం వివరిస్తుంది తర్వాత పన్నెండవ రాజ్యాంగ సవరణ ఏం తెలుపుతుందంటే గోవా మరియు డయ్యూ డ్యామ్లను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పరిచే అంశాన్ని తెలుపుతుంది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఒక అంశాన్ని గుర్తుంచుకోండి గోవాని మొదటగా కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది తర్వాత రాష్ట్రంగా ఏర్పరచారు సో ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతం అనేది పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు రాష్ట్రంగా అది నెక్స్ట్ చెప్తా ఎంత అంటే యాభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ఉంటుంది అది మళ్ళీ చెప్తా సో ఇప్పుడైతే పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పరిచారు ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా తర్వాత నెక్స్ట్ చూద్దాం ముప్పై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ద్వారా సిక్కింకు ఒక రాష్ట్ర హోదా కల్పించబడింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జాంపుల్ వచ్చింది తర్వాత యాభై మూడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ద్వారా ఇక్కడ స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ మిజోరం అంటే మిజోరంకు ఒక రాష్ట్ర హోదా కల్పించబడింది తర్వాత యాభై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అరుణాచల్ ప్రదేశ్కు స్పెషల్ పవర్ సరేటివి కల్పించబడ్డాయి తర్వాత ఇప్పుడు యాభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ద్వారా గోవాకు రాష్ట్ర హోదా కల్పించబడింది ఇంతకుముందు చెప్పింది పన్నెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్ర పాలిత ప్రాంత హోదాను కల్పించబడ్డది ఈ యాభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్ర హోదా కల్పించబడింది ఇది మొన్న జరిగిన సింగరేన్ ఎగ్జామ్లో కూడా వచ్చింది సో మీరు గుర్తుంచుకోవాలి తర్వాత ఫండమెంటల్ యూసెస్ అంటే ప్రాథమిక విధులను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగిందనే అంశాలు ఇప్పుడు మనం చూద్దాం నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా అసలు రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఇంక్లూడ్ చేశారు అంటే ఇన్కార్పొరేట్ చేశారు ఎవరు అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీటిని దీంట్లో కలుపు రాజ్యాంగంలో కలపడం జరిగింది సో రాజ్యాంగం ఆమోదించేటప్పుడు ప్రాథమిక విధులు లేవు ఈ అంశాలు మీరు గుర్తుంచుకోవాలి ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు ఇటువంటి అంశాలు ఉన్నాయి కానీ ప్రాథమిక విధులు లేవు వీటిని ఇందిరాగాంధీ ప్రభుత్వం కలపడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జనరల్గా మొదట పది విధులు ఉండేటివి తర్వాత పదకొండవ విధిని ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కలపడం జరిగింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వందవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదిహేనులో చేయడం జరిగింది ఏం తెలుపుతుందంటే ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ గురించి తెలుపుతుంది నెక్స్ట్ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పదహారు ఏం తెలుపుతుందంటే ఈ జిఎస్టీ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి తెలుపుతుంది సో ఈ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగానికి రెండు వందల నలభై ఆరు ఏ రెండు వందల అరవై తొమ్మిది ఏ రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ ఆర్టికల్లను కలపడం జరిగింది ఇది అంశాలను గుర్తుంచుకోండి మరి ఏ ఆర్టికల్ని తీసేసిరు అంటే రెండు వందల అరవై ఎనిమిది ఏ అనే ఆర్టికల్ను ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసేశారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్లు వచ్చింది నెక్స్ట్ రెండు నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది అంటే ఇదేం తెలుపుతుందంటే నేషనల్ కమిషనర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో ఇక్కడ నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పద్దెనిమిది ద్వారా ఈ బీసీ నేషనల్ కమిషనర్ని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది నెక్స్ట్ నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది ద్వారా ఏం చేశారు అంటే ఈ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు పది శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది నెక్స్ట్ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే ఇక్కడ ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్స్కు లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేది అంటే గవర్నరు కానీ స్టేట్ అసెంబ్లీ అయితే గవర్నరు అది పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి నామినేట్ చేసేవారు సో ఇప్పటి నుండి అంటే ఈ నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ వీరి యొక్క ప్రాతినిధ్యాన్ని కట్ చేయడం జరిగింది సో ఇప్పటి నుండి లోక్సభ కానీ స్టేట్ అసెంబ్లీలో కానీ ఆంగ్లో ఇండియన్స్ ఉండరు సో వారి యొక్క ప్రాతినిధ్యాన్ని తీసివేయడం జరిగింది నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ రీసెంట్ రాజ్యాంగ సవరణ అయినటువంటి నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఏం తెలుపుతుందంటే ఈ ఓబీసీలను అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ను గుర్తించే బాధ్యతను స్టేట్ గవర్నమెంట్కు కల్పించడం జరిగింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నూట ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఒకటిలో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు తప్పనిసరిగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్